పసుపు రైతులకు పుణ్యం చేసిన అరవింద్ అన్న అరవింద్ రావాలి హలో నేను వెయిట్ చేస్తున్నాను రోడ్ మీద నడి రోడ్లో వెయిట్ చేస్తా ఉన్నాము ఫర్ యువర్ క్లియరెన్స్ ఇప్పుడు పోలీస్ ఫోర్స్ పడుతున్నా సార్ ఆ రూట్లో తీసుకోమంటున్నాము మరి ఇక్కడ కార్యకర్తలు ఏమో ఇటు నుంచే పోవాలా ఎందుకు పోదు ఆలూరు అని ఇక్కడ గొడవ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీకు నిన్న ఈవినింగ్ నుంచి మేము ఇంటిమేట్ చేస్తున్నాం కదా సో ఎందుకు డిస్పర్స్ చేయలేకపోతున్నారు మీరు క్రౌడ్ని రైతులని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు రైతులందరూ మాయమడి ఉన్నారు రైతులు హుజూరాబాద్ లో ఏం చేశారు మేము చూసిన నేను చూసిన ఓకే రెండవది టీఆర్ఎస్ రైతులే అనుకుందాము కోవిడ్ నామ్స్ వర్తించవా కోవిడ్ నామ్స్ వర్తిస్తాయి కదా వర్తించినప్పుడు మరి ఎందుకు మీరు పంపిస్తలేరు వాళ్ళని ఎందుకు డిస్కస్ చేస్తలేరు బండి సంజయ్ గారు చెప్పలేదు కదండి బండి సంజయ్ ఎత్తుకొని పీకారు కదా మరి వీళ్ళని ఎందుకు ఎత్తుకునే ఎత్తుకుపోతుంది ఎందుకు లేరు మీరు బండి ఒక ఎంపీని స్టేట్ ప్రెసిడెంట్ ని మీరు ఎత్తుకొని పోతారు ఇంట్లో నుంచి కోవిడ్ నామ్స్ అని ఇక్కడ ఎందుకు మీరు ఎత్తుకుపోతలేరు మీరంటే మీరు ఇన్ఎఫిషియెంట్ అని ఒప్పుకుంటున్నారా అవునండి సామరస్యంగా అంటే ఎంపీ అని ఎంపీ కాన్స్టిట్యున్సీలో తిరగకూడదా ఇప్పుడు నేను ఆలూరు గ్రామానికి పోవాలా పోయే పరిస్థితి లేదని మీరు అంటున్నారు వేరే దిక్కు వెళ్ళి పోమంటున్నారు ఎట్లయితే మీరు ఎందుకు డిస్పోజ్ చేస్తలేరు కోవిడ్ అంటే మీకు నిజామాబాద్ పోలీస్ ఒక రూలు కరీంనగర్ పోలీస్ ఒక రూలా మరి మరి ఎంతసేపు అని ఆపుతారు మీరు ఎంపీని సో ఐ హావ్ టు గో టు ఆలూరు విలేజ్ నౌ అవునండి టెన్షన్ అక్కడ ఎందుకు గుమ్మిగూడిండ్రు ప్రజలు అని అడుగుతున్నా ఒక దగ్గర మీరు కరీంనగర్ లో మీ డిపార్ట్మెంట్ ఎందుకు అందరినీ డిస్పర్స్ చేసింది డిస్పర్స్ చేసింది కరీంనగర్ లో థర్డ్ ఈవినింగ్ జనవరి 3rd నైట్ బండి సంజయ్ గారు దీక్షలో పోలీసు వాళ్ళు వచ్చి కోవిడ్ నామ్స్ అని వెలగొట్టేసారు కదా అంటే మీరు కమిషనరే కదా ఇక్కడ ఇప్పుడు కరీంనగర్ ఒక బీజేపీకి ఒక రూలు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక రూల్ అంటున్నారు మీరు సింపుల్ గా ఇప్పుడు కోవిడ్ నామ్స్ ఏందండి మీరు మీ యాజ్ పర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జియో ప్రకారం ఏంది ఒక దగ్గర 300-400 మంది గుమ్మగూడొచ్చా మేము కూడతలే మేము వెళ్ళిపోయి పని చేసుకొని రిబ్బన్లు కట్ చేసి మేము వెళ్ళిపోవాలి మేము గుమ్మి కొడతలేరు మీరు అక్కడ గుమ్మి కొట్టాలని ఎందుకు వెళ్ళి కొడతలేరు అంటున్నా అంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎంపీలను కొడతారా ఏం తెలుసు మరి ఏం చెప్తున్నది చెట్ట 300-400 మంది రైతులు కోవిడ్ బీమారు వచ్చి మరి అలా కరీంనగర్ కేసు పెట్టుకునేది ఉంటాయి కదా ఎందుకు అట్లా వెళ్ళగొట్టారు
బీజేపీ ఎంపీని కొడతాము టిఆర్ఎస్ ఓట్లు మలానోడు మార్నింగ్ ఎవడు కొట్టించాను అన్న టైర్లు కట్టెలు కింద కింద కట్టెలు పెట్టుకున్నారు కొడతారు అంతా కార్యకర్తలు అందరిని దాస్ నగర్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివేటటువంటి విద్యార్థులకు కానీ ఆ విద్యార్థుల మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు కానీ సో ఫస్ట్ ఈ ప్రకటన అయితే మనం స్వాగతించాల్సిందే హర్షించాల్సిందే ఎందుకంటే